తాతయ్యా నా జీవితంలో నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అసలు అనుకోలేదు ఎన్ని బాధలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా నాకు అండగా మీరు ఉన్నారు అని ధైర్యంగా ఉండేదాన్ని ఆ దేవుడు చివరకు ఆ ధైర్యాన్ని నాకు దూరం చేసాడు కదా తాతయ్యా बाधपड़क चंद्रिका बाधपड़ते पोयिन वाळ्ळु तिरिगोस्तारा चेप्पु आयना इकड़ेवरू शाश्वतं कादु अंदरू पोवाल्सिन वाळ्ळे अंदरू पोवाल्सिन वाळ्ळे आंटी कानी एला पोयारु अनेदी कूडा मुख्यमे कदा अत्तय्य गारिकी आयनकु मध्य उन्न अनुबंधं एलांटिदो मीकु तेलुसु कदा वाळ्ळिद्दरू तल्ली कोडुकुलु अने पदानिकी असलैन निर्वचनंगा उंडेवाळ्ळु एप्पुडू नव्वुतू सरदागा उंडेवाळ्ळु वृत्तिरीत्या इद्दरू ओकरिनोकरु एदुरुपड़ी वादिंचुकुन्ना इंटिकोस्ते ओक्कटैपोयेवाळ्ळु आ माट आयन नातो चालासार्लु चेप्पारु अत्तय्य गारु कूडा वाळ्ळ अनुबंधं गुरिंची एंतो गोप्पगा चेप्पेवाळ्ळु अलांटिदि अंत अनुबंध उंडी कनीसं आयन की आखरी चूपु कूडा दक्कलेदु अंटे अंतकन्ना दुरदृष्टं ए उंटुंदंटी कन्न कोडुकु चेत तलकोर्वे पेट्टिंचुकोलेकपोयिंदी अंटे अत्तय्य आत्म एंतगा क्षोभिस्तुंदी आ रुद्राणि इंत चेसि ए साधिंचिंदी ఏదైనా ఉంటే బతికున్న మనిషి మీద సాధించాలి అంతే కాని ఇలా చనిపోయిన వాళ్ళ మీద సాధించటం ఎంత పాపం అంటి కనీసం నేనుండి కూడా ఏమీ చేయలేకపోయాను చివరికి నేను తలకొరువు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అత్తయ్య నా కోసం ఎంతో చేశారు మీ మంచితనంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారు లాయర్గా ఫీజు కూడా తీసుకోకుండా ఎన్నో కేసులు వాదించి ఎన్నో జీవితాలు నిలబెట్టారు ఆ పుణ్యమంతా ఏమైంది చివరికి మీ కొడుకే మీకు తలకొరివి పెట్టలేని పరిస్థితి వచ్చింది కదా అత్తయ్య నిర్జంటి మీకు తెలుసా अत्तय्य मी गुरिंच कूडा आयनकि चाला सार्लु चेप्पिंदि एं चेप्पिंदि ओकसारि मी मीद कोपंतो आयन मिम्मल्नि पंपिंचेयमंटे पापंरा तनकि एवरू लेरु उन्न इल्लु कूडा एवरो दौर्जन्यंगा लाक्कुन्नारु मनं कूडा वेळ्ळिपोमंटे वंटरि आडदि एक्कडिकि वेळ्तुंदि मनल्नि नम्मुकोनुंदि एदो ओक दारि चूपिंचालि अनि तन इल्लु तन किप्पिंचाली अनि चेप्पारु आंटी मनं तिने दांट्लो कास्त पेडुतुन्नां अंते कदा इंट्लो उंटे कष्टमेम लेदु लेरा मन आस्तुलेमी करिगिपोवु अनि चेप्पारु एंत मंचि मनसो चूडु आंटी मी विषयंलोने कादु एवरि विषयंलोनैना అలానే ఆలోచించేవారు అలాంటి మనిషికి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటంటి చేసిన ఏ పనికి నాకు బాధ కలగలేదు కానీ ఈ విషయంలో మాత్రం చాలా బాధ కలిగిందంటి నిజంగా ప్రపంచంలో ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారా అనిపిస్తుంది ఒక్కగానొక్క కొడుక్కి కనీసం ఆఖరి చూపు కూడా దక్కకుండా చేసింది అంటే
తన నేను క్షమించిన ఆ దేవుడు కూడా క్షమించాడు నన్ను క్షమించొదిన నీ గొప్పతను అర్థం చేసుకోలేక చాలా అన్యాయం చేశాను గుడ్ మార్నింగ్ లాయర్ గారు మేడం రండి మేడం కూర్చోండి మేడం కూర్చోండి కూర్చోండి మేడం కూర్చోండి కాఫీ బట్టరా కూర్చోండి మేడం మీరు నిలబడ్డారే కూర్చోండి పర్లేదు మేడం పర్లేదు అయినా మీ ముందు కూర్చోడం ఏంటి నో ఫార్మాలిటీస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి प्लीज काफी తీసుకోండి మేడం చెప్పండి మేడం చలపతి చేసిన పని గురించి మీకు తెలిసే ఉంటుంది అవును మేడం విన్నాను చాలా బాధేసింది నిజంగా అతను ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు నేను అసలు ఊహించలేదు లాయర్ గారు నా జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అసలు ఊహించలేదు లైఫ్ లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను చాలా కష్టపడ్డాను నాకు చేతనైతే 10 మందికి సహాయం చేశానే గాని ఎవర్ని బాధ పెట్టిందలేదు అలాంటిది నమ్మక ద్రోహం చేశాడు అలాంటి వాళ్ళే మన పక్కన చేర్తారు మేడం ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం మేడం ఉన్నదంతా పోగొట్టుకుని ఈ రోజు ఒంటరిగా బయటికి రావాల్సి వచ్చింది మీరేం ఫీల్ అవకండి మేడం మీ వల్ల నేను చాలా లాభపడ్డాను మీకు ఎంత కావాలో చెప్పండి మళ్ళీ మీరు జీవితంలో ఎదగాలని నా కోరిక ఇప్పుడే మీకు బ్లాంక్ చెక్ ఇస్తాను మీకు ఎంత కావాలో రాసుకోండి ఒత్తులో అయ్యర్ గారు నేను డబ్బడగడానికి రాలేదు న్యాయం చేస్తారని వచ్చాను ఆ చలపతి నా దగ్గర నుంచి అన్యాయంగా అక్రమంగా నా ఆస్తిని లాగేసుకున్నాడు అది నా కష్టార్జితం నా ఆస్తి నాకు తిరిగి వచ్చేలా చేయండి నా వైపు న్యాయం ఉందని మీకు అనిపిస్తే నా తరఫున హైకోర్టులో పోరాడండి అయ్యో మీరు అంతలా అడగాల మేడం కాకపోతే కోర్టుకు వెళ్లి కేసు వేసి అంతా తేలేసరికి చాలా కాలం పడుతుంది మేడం ఎంత కాలమైనా పర్వాలేదు లాయర్ గారు కానీ చివరికి న్యాయమే గెలవాలి నేను ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు నా అస్తిత్వం కోసం పోరాడుతున్నాను నేను ఇంత కష్టపడి సంపాదించింది నా కోసం కాదు నన్ను నమ్ముకున్న కొన్ని కుటుంబాల కోసం వాళ్ళందరి కోసమైనా నేను పోరాడాలి ఒక మంచి ఆలోచనకి ఒక మంచి స్ఫూర్తికి అన్యాయం జరిగితే రేపు అదే అలవాటుగా మారుతుంది నీతికి న్యాయానికి ద్రోహం జరగకూడదు అలాగే మేడం మీరు పోరాడతాను అంటే మీకు నేను ఎప్పుడూ సాయంగానే ఉంటాను కేసు వేయడానికి కావాల్సిన అన్ని ఎవిడెన్స్లు కేసు తాలూకా అన్ని డీటెయిల్స్ నాకు అందించండి నేను వెంటనే కేసు ఫైల్ చేస్తాను చాలా థాంక్స్ అండి నేను బయలుదేరుతాను ఉండండి మేడం డ్రైవర్ని పిలుస్తాను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు డ్రైవర్ అయ్యో డ్రైవర్ పర్వాలేదండి నేను వెళ్తాను వస్తాను అలాగే మంచిది మేడం ఏంటి నీరజ ఏంటి ఇలా వచ్చావు ఎలా ఉందా ఇల్లు మనిషి పోయిన ఇల్లు ఎలా ఉంటుంది
ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ చంద్రిక అత్తగారి కోసం కంటికి ధారగా ఏడుస్తూనే ఉంది. ఎంత ఏడుస్తుంది అంటే నిజంగా తను కోడల కన్న కూతురా అని అర్థం కావడం లేదంటే నమ్మండి మేడం. తన ఏడుపు చూస్తుంటే నాకే బాధగా అనిపించింది. మీరు మరీ ఎక్కువగా ఏడిపిస్తున్నారేమో అనిపిస్తుంది మేడం. కొంచెం జాలి చూపించి ఆ భరత్నొచ్చి తలకరువు పెట్టేలా చేయాల్సింది మేడం. ఏంటి నీరజ, ఏంటి నీ మాటల్లో ఏదో జాలి కనిపిస్తుంది? ఆ జాలి ఎవరి మీద? ఆ చంద్రిక మీదనా లేక భానుమతి మీదనా? చంద్రిక మీద నాకెందుకు జాలుంటుంది? ఆ భానుమతిని చూస్తేనే పాపం అనిపించింది. ఎంతైనా ఒక్కగానొక్క కొడుకు కదా, కనీసం తలకొరువైన భరత్తో పెట్టించుంటే బావుండేది మేడం. చాలా బాధపడుతుంది మేడం ఆ చంద్రిక. తప్పులు చేసింది చంద్రిక అయితే శిక్ష భానుమతికి పడిందేమో అనిపిస్తుంది. నీ వాలకం చూస్తుంటే ఆ భానుమతి మీద నీకేదో చాలా ప్రేమ ఉన్నట్టుంది. అది కాదు మేడం. ఏయ్ నోర్మోయ్, నాకు ఆ మాత్రం తెలియదనుకున్నావా? ఆ భానుమతికి తలకొరివి పెట్టించకుండా ఆపడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. నేనే ఊరికే కావాలని నా ఈగో చల్లార్చుకోవడం కోసం ఇదంతా చేయలేదు. భరత్ ని చంద్రికని శాశ్వతంగా విడదీయడం కోసమే ప్లాన్ చేసి భరత్ ని దాచాను. ఇప్పుడు భానుమతి పోయిన విషయం భరత్ కి తెలీదు. కనీసం చివరి చూపు కూడా దక్కలేదని కుమిలిపోతాడు. బాధతో విలవిల్లాడే భరత్ కి తలకొరివి కూడా చంద్రికే పెట్టిందని తెలిస్తే ఏమవుతుంది? అమ్మో, చంద్రిక మీద కోపంతో ఊగిపోతాడు. నాకు కావాల్సింది కూడా అదే. భరత్కి తల్లంటే ప్రాణం, అమ్మకి కనీసం తలకొరివి పెట్టలేకపోయాననే బాధ భరత్ మనసులో చాలా ఎక్కువ పెయిన్ తీసుకొస్తుంది. అప్పుడు కాని నేను కాస్త నటించి ఆ పెయిన్ని మరింత పెద్దది చేశానే అనుకో, అప్పుడేమవుతుంది? చంద్రికని బతకనీడు మేడం, చంపేస్తాడు. నాకు కావాల్సింది కూడా అదే. ఇదిగో ఇప్పుడే ఆ భరత్ ముందు యాక్ట్ చేసి తల్లి చనిపోయిన విషయం చెప్పబోతున్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీ కళ్ళతో నువ్వే చూడు. వామ్మో, ఈ రుద్రాణి చాలా పెద్ద స్కెచ్ చేసింది. తల్లిపోయిన విషయం తెలిస్తే భరత్ ఊరుకుంటాడా? నేను కూడా ఏం చేయలేని పరిస్థితి. మనసులో జాలున్నా బయటికి చూపించలేను. ఏం జరుగుతుందో ఏంటో. వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మానిలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా. అయితే ఇప్పుడు నటించాలన్నమాట. ఓకే, నాలో ఉన్న మహానటిని బయటికి తీసుకురావాలి. ఈ గ్లిజరినే మన ఆయుధం. భరత్, 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 అయిపోయింది భరత్, ఘోరం జరిగిపోయింది భరత్. ఏమైంది రుద్రాణి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది? అది
నీకు ఎలా చెప్పాలో అర్థం కావడలేదు భరత్. అన్యాయం జరిగిపోయింది, నువ్వు ఊహించని నష్టం జరిగిపోయింది భరత్. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి రుద్రాణి? రుద్రాణి ఏం జరిగిందో చెప్పు. భరత్, మీ అమ్మగారు మీ అమ్మగారు మా అమ్మగారు ఆవిడ ఆవిడ ఇక లేరు భరత్, చనిపోయారు భరత్. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? నోటికేదొస్తే అది మాట్లాడతావా? మా అమ్మ నో, నేను నమ్మను. అయ్యో భరత్, నేను చెప్తుంది నిజం భరత్. ఆవిడ లేరు భరత్, నీ మీద ఒట్టు. నాకు చాలా ఆలస్యంగా తెలిసింది భరత్, ఆవిడకి హార్ట్అటాక్ వచ్చిందంట. ప్రాణాలు పోయిన విషయం కూడా ఆ చంద్రిక ఎవరికి తెలియకుండా చేసింది భరత్. అయ్యో, అసలు ఆవిడ నిజంగా హార్ట్అటాక్తో చనిపోయిందో లేక చంద్రికే చంపేసిందో తెలియకుండా మీ అమ్మగారికి తల కొరివి కూడా చంద్రికే పెట్టేసిందంట భరత్. లోకంలో నేనింకా ఈ కాకినైనట్టు శూన్యంలో ఉన్నానమ్మా. చిరుగాలిలో నీలాగే తోచేనమ్మా, నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా జట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. ఊరుకో భరత్, ఊరుకో, ఏడవకు భరత్. ఏం చేస్తావు చెప్పు, ఎంత ఏడ్చినా పోయిన మనిషి తిరిగి రాదు. కానీ ఇంత దారుణం జరుగుతుందని అసలు అనుకోలేదు. కన్న తల్లి పోయింది అంటే కనీసం నీతో ఒక్క మాటైనా చెప్పలేదంటే ఆ చంద్రికని ఏం చెయ్యాలి? తను దుర్మార్గురాలని తెలుసు, కానీ మరీ ఇంత దుర్మార్గం ఉందని అస్సలు అనుకోలేదు భరత్. అరే, నువ్వు చేసిన తప్పేంటి? మీ అమ్మగారు చేసుకున్న పాపమేంటి? ఎందుకు ఇలాంటి పని చేసింది? ఏ తల్లిదండ్రి అయినా కన్నబిడ్డల చేతుల మీదుగా వెళ్ళిపోవాలనుకుంటారు. కొడుకు చితికి నిప్పు పెట్టాలని కోరుకుని, కొడుకు పుట్టాలని దేవుళ్ళకి దండం పెట్టుకుంటారు. కానీ నువ్వేం పాపం చేశావని ఇంత పెద్ద శిక్ష వేసింది? అంత అన్యాయం ఏం చేశావు భరత్? నీ మీద ఎంత కోపముంటే మాత్రం మరీ ఇంత దారుణంగా పగ తీర్చుకుంటుందా? నీకోసం కాకపోయినా మీ అమ్మ కోసమైనా నీకు చివరి చూపులో దకేలా చేయాలి కదా భరత్.
మీ అమ్మగారు చంద్రికని ఎంత ప్రేమించారు, ఎంత అభిమానించారు, నెత్తిన పెట్టుకొని చూశారు. కన్న బిడ్డలా చూసినందుకు చివరికి కన్న కొడుక్కి తలకొరివి పెట్టే అవకాశం లేకుండా చేసి తనే మీ అమ్మకి తలకొరివి పెట్టింది. నీకు అన్యాయం చేసింది భరత్. చంద్రిక, భరత్, భరత్, నేను వస్తున్నానుండు భరత్, వస్తున్నాను భరత్, 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 భరత్. భద్రాకార సముద్రపార హిమాద్రి ప్రోద్బల రుద్ర రౌద్రానంద హరిద్రాగాత్ర నియుద్ధానందిత రుద్ర బుక్కు ప్రాకృత దిగ్ది కృత విద్యుచ్చాలన రుద్ర చంద్రిక. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇలా ఒంటరితనివైపోయావేంటమ్మా? అమ్మా, ఎంత పని జరిగిందమ్మా. నువ్వు లేకపోతే నేనేం కావాలమ్మా? వచ్చారా? చైతే, చైతే, అసలు నిన్ను అసలు ఎవరితోవే నువ్వు? నా తల్లికి తలకొరివి పెట్టడానికి నువ్వెవరో?